హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ ఛానల్ అనుదీప్ అండ్ రవలీ వ్లాగ్స్. హరి వెల్కమ్, నేను ఆర్జే చేతు. వీళ్ళ ఛానల్లో నేనేం చేస్తున్నాను అంటే కనుక, అనుదీప్ అండ్ రవలి పాపం బ్యాచులర్స్ లెక్క లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళ ఇంట్లో. అవునా, వాళ్ళ మదర్ లేదని చెప్పేసి తినట్లేదు సరిగ్గా. సో వీళ్ళకి అద్దరిపోయే రెసిపీ చేద్దాం అని చెప్పేసి నేను ఇంటికి రావడం జరిగింది కుకింగ్ చేయడానికి. అయితే నేను రీసెంట్ గా థాయిలాండ్ వెళ్ళాను. సో థాయిలాండ్ వెళ్ళినప్పుడు తిరుమలగిరి వెళ్ళాను. సో తిరుమలగిరిలో నేను థాయ్ కర్రీ ఒకటి తినడం జరిగింది. సో ఆ థాయ్ కర్రీ మా వాళ్ళు కూడా తినిపిద్దాం అని చెప్పేసి ఆ షెఫ్ దగ్గరికి వెళ్ళి ఒక 3 డేస్ ట్రైనింగ్ తీసుకొని మ్యాగీ చేసి మీరు అందరు చెప్పుతో కొడతారని మాకు తెలుసు. కమెంట్స్ తో కమెంట్లన్నీ వరస్ట్గా ఉంటాయని చెప్పేసి థాయ్ కర్రీ. సో థాయ్ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే థాయ్ కర్రీ ఎలా చేయాలనేది ఈ బ్లాగ్ లో చూడబోతున్నారు. సూపర్ ఎక్సైటెడ్ గా ఉంటుంది చూడండి. ఓకే, అండ్ వీ హావ్ అ స్పెషల్ కుక్ ఈ థాయ్ కర్రీ కోసమే ఉంది తీసుకోవడం జరిగింది. జస్ట్ కట్ చేయడం కోసమే అంతే. శశికళ హాయ్ బోలో. హాయ్. సో థాయ్ గ్రీన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, సో ఇప్పుడే మా శశికళ ఫ్రెష్ గా కాలిఫ్లవర్ కట్ చేసింది. సో అక్కడ చూసినట్టయితే కనుక మష్రూమ్స్ ఏంటి అంటుంది అనుకోకండి. సో 2 డేస్ కి సరిపడా ఇందాకి చాయ్ తాగేమది. సో మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ అలాగే చెర్రీ టొమాటోస్ ఇందాకి జెప్టో నుంచి ఆర్డర్ చేసినాం. అలాగే క్యారెట్ ముక్కలు. సో దీనికి కావాల్సిన పదార్థాలలో కోకోనట్ మిల్క్ కూడా చాలా అవసరం అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి థాయ్ గ్రీన్ కర్రీ కావాల్సింది. థాయ్ గ్రీన్ కర్రీ, ఈ కర్రీ ఉంటేనే థాయ్ గ్రీన్ కర్రీ అవుతుంది. లేకపోతే కర్రీ కాదు, అది పేస్ట్ మిక్సర్. ఓకే ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు కూడా యూస్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలతో పాటు దీనికి అల్లం కూడా కావాలి. అల్లంతో పాటు ఉల్లిపాయలు కావాలి, కొంచెం ఆయిల్ కూడా కావాలి. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత థాయ్ గ్రీన్ కర్రీ ఎలా ఉండబోతుందో చూడడం కోసం చూస్తూనే ఉండండి అనుదీప్ అండ్ రవలి వ్లాగ్స్. ఈ క్యారెట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ కోసం, ఈ క్యారెట్ వచ్చేసి థాయ్ కర్రీ కోసం. సో థాయ్ కర్రీ చేయబోతున్నాం, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాం మామ. సో థాయిలాండ్ లో ఇట్లానే బిన్ని క్యాప్ వేసుకుని ఉంటారు అన్నమాట. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఇప్పుడే జిమ్ చేసి వచ్చాను కదా. సో కొంచెం సో అనుదీప్ క్యూట్ క్యూట్ మజిల్స్ మీకు ఎలా అనిపించినా కింద కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సరే, సో యాక్చువల్లీ చాలా ఇప్పుడే ఇవన్నీ చూపించట్లేదు. ఒక హోమ్ టూర్, ఒక ఫ్రిడ్జ్ టూర్, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న, ఒక ఫ్రిడ్జ్ టూర్, నా స్టూడియో టూర్, ఇవన్నీ కూడా చేస్తున్నాను. సో ఫస్ట్ ఈరోజు చైతు వచ్చాడు కాబట్టి థాయ్ గ్రీన్ కర్రీ చేసి నన్ను మెస్పరైజ్ చేస్తానని చెప్పాడు. అవునా, నిజమా? సో ఎంత మరకు వీళ్ళిద్దరు కలిసి నన్ను మెస్పరైజ్ చేస్తారో చూద్దాం. వీళ్ళిద్దరు కాదు, నువ్వు కూడా వండుతున్నావు. నేను కూడా వండుతున్నానా? మరి పెంట పెంట అయిపోతే మరి ఎట్లా? ఈవిడ పెంట చేయడం కోసమే ఈ వంట కార్యక్రమం పెట్టింది నాకు అర్థమైంది. ఈ రోజు ఎట్లయినా నా చేయి పడితే పెంటే ఫసక్. మేడం జీ, ఏక్ బార్ ఓ కత్తి దో. కత్తియా? చాకు. చాకు. సో బీన్స్ ను కట్ చేసే విధానం ఇది. ఓకే, ఇవి కొంచెం ఇలా ఇలా కట్ చేస్తున్నాను, అలా అవసరం లేదు. థాయ్ వాళ్ళు ఎలా కట్ చేస్తారంటే ఏం కాలేదు, జోక్ చేసే నేను ఓవర్ యాక్షన్ చేయకరా. ఇలా కూడా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేస్తే ఓవర్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఇలా కుక్ ఇచ్చేసేయాలి. అనుదీప్ కోసం ఫర్ ది ఫస్ట్ టైం నువ్వు చేసిన వంట ఏంది? అట్లా గుర్తులేదు, చాలానే చేశాను. అనుదీపే చేసే జీవితంలో ఒకటే ఒక వంట మ్యాగీ, అది మాత్రం చెప్పగలను. మ్యాగీ నిజంగానే చాలా బాగా చేస్తాడు, ఎగ్ మ్యాగీ. చెప్పాలండి. మా గ్యాంగ్ లో కాజల్, నేను, నాని, వైష్ణవి, రవలి, అనుదీప్. అనుదీప్ స్టార్ట్ చేసిండు ఈ స్లాంగ్ అనేది. హాయ్ చెప్తున్నాను. సో దీనికి ఇన్స్పిరేషన్ వచ్చేసి జై చిరంజీవి సినిమాలో సునీల్ గారి కామెడీ అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సునీల్ గారి కామెడీ అన్నమాట. ఆ సీన్ ఏంటంటే అదే, హే ధనుష్ కోటి, అవును మీరెవరో అక్కడ నుంచి పట్టాడు అన్నమాట. అది స్టార్ట్ చేసి మాకు అంటించబారు దుప్పిండు. ఈవెంట్స్ లోకి వెళ్ళి కూడా స్టేజ్ మీద కూడా వెళ్ళి హెలో ఎవ్రీవన్ అనుకుంటే అందరికీ హాయ్ చెప్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో కూడా వచ్చేసినప్పుడు నేను బాయ్ చెప్తున్నాను అనుకుంటూ వచ్చినాడు. అది నేను హమీదాకి శివ గారికి కూడా అంటించిన, వాళ్ళు కూడా ఫోన్ చేసి హాయ్ చెప్తున్నాను అంటున్నారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు అనుదీప్.
సో చూసిన వాళ్ళందరూ కూడా కింద హాయ్ చెప్తున్నాను అనే స్పెల్లింగ్ మీరు కూడా కమెంట్ చేస్తే మేము అందరం ఆనందిస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి కాస్త ఇప్పుడు తాయి కర్రీ రెడీ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా తాయి కర్రీ హియర్ వి గో. సో తాయి కర్రీ రెడీ అయిపోతుంది, మొత్తం అన్ని కట్ చేసుకొని రెడీ చేసినాము. ఇప్పుడు తాయి కర్రీ చేయబోతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ కర్రీ చేసినా కూడా ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా తాయి కర్రీ లాంటివి చేసినప్పుడు థాయిలాండ్ నుంచి తెచ్చుకున్నటువంటి ఇట్లాంటివి యూజ్ చేయాలి. ఓకే, సో మనం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఏమంటే తీసుకొచ్చా. అందరి ఇళ్ళలో మీకు లైటర్ ఇట్లా అని లేకపోతే అగ్గిపుల్లో తెలిగిస్తారు, కానీ అనుదీప్ వాళ్ళ ఇంట్లో పాస్గా సో అట్లా ఫ్లేమ్ అయినాక దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. అది మొత్తం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే చిమ్నీ ఆన్ చేయాలి. దీని స్విచ్ ఎక్కడ ఉంది? స్విచ్ ఉండదు, చేత్తోనే మ్యాజిక్ చేయొచ్చు. ఎట్లా? ఓం బూమ్ ఫాట్. వావ్. ఆఫ్ చేయాలంటే ఓం బూమ్ బుష్ బుష్. ఎవరు చేయొచ్చు? బుష్. ఇదేంటి, ఓనర్స్ కే పని చేస్తుందా? అంతే కదా, అంతేగా, అంతేగా. సో ఫస్ట్ ఆయిల్ వేయాలి, ఆయిల్ లైట్ గా వేయాలి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు. ఆయిల్ లో కూడా మీరు ఏ ఆయిల్ పడితే ఆయిల్ కాకుండా, దిస్ ఇస్ ఆలివ్ ఆయిల్, గిన్నెలో వేసుకుంటాం. ఆలివ్ ఆయిల్ అయితే హెల్దీగా ఉంటుంది, నల్లా హెల్దీగా ఉంటుంది. ఆయిల్ తక్కువ అయింది ఏమనిపిస్తుంది? కొంచెం ఆయిల్ ఆయిల్ వేయి చేయమనిపిస్తుంది. నేను ఏమి వేస్ట్ చేయను ఫ్రెండ్. శబా 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 శబా. ఓకే, సో నూనె వేడెక్కాలి బాగా. స్టార్ట్ చేయకముందు ఫస్ట్ ఇట్లా తీసి ఒక క్యారెట్ ముక్క నోట్లో వేసుకోవాలి. ఆనవాయితీ ప్రకారం ఒక్క నిమిషం ఆగో, లేవు క్యారెట్స్ లేవు, ఏం కాదు ఒక్క నిమిషం ఆగబ్బా, లేవు చెప్తున్నాను ఆగు, తర్వాత తర్వాత లేవు క్యారెట్స్. ప్లీజ్ చూస్తున్నారు నన్ను ఒక్కసారి తిన్నీ బా ప్లీజ్. క్యారెట్ తింటున్నాను, చెప్పడం ఆపలేదు, తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఆయిల్ వేడైంది, ఆన్ చేయాలి. నువ్వు నువ్వు ఎలా కలుపుతున్నావు అంటే ఇలా ఇలా కలుపుతున్నావు, అలా కలపకూడదు, ఇలా ఇలా కలపాలి. ఆనియన్ కొంచెం షాలో ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ స్లాంగ్ వస్తుంటది ఏమనుకోకండి. నేను బయటవే మీరు కూడా కింద హాయ్ చెప్పండి. సో చైతుకి క్వశ్చన్, ఇంత క్రియేటివ్ గా థాయ్ గ్రీన్ కర్రీ చేయాలని నీకు ఎలా అనిపించింది? చాలా పాష్ గా అనిపించింది యాక్చువల్లీ. చాలా మంది తక్కువ మంది ఉండి ఉంటుంది థాయ్ గ్రీన్ కర్రీ. యా, బికాస్ అంటే నేను ఫైవ్ స్టార్ హోటల్స్ కి వెళ్ళినప్పుడల్లా థాయ్ కర్రీని తింటూ ఉంటాను. అంటే నువ్వు తింటే ఫైవ్ స్టార్ హోటల్స్ తింటావు కదా మామూలుగా. యా, సో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు థాయ్ కర్రీ ఆర్డర్ చేస్తూ ఉంటాను. సో వై నాట్ థాయిలాండ్కి వెళ్ళినప్పుడు తిన్నాను, ఇక్కడ యూనో రమేష్ ధాబాకి వెళ్ళినప్పుడు తిన్నాను. రమేష్ ధాబా, వావ్, సెవెన్ స్టార్ అది. దాని పక్కనే సురేష్ ధాబా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వెళ్ళను వాడికి, నాకు ఆడదు. అవునా? ఒకరోజు అది ఫైవ్ స్టార్ వెళ్ళి ఒకరోజు బిల్ కట్టలేదు అని నాతో పనులు ఏం చేస్తాను. వెళ్ళడం మానేసా. సో యా, ఐ థింక్ ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇందాకనే చేతు పరిశుభ్రంగా మీరే బాగా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత స్మెల్ అద్దరిపోయింది, వెరీ నైస్. మీకు కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ స్మెల్? ఐ థింక్ లైట్ బ్రౌన్ వచ్చింది. సో తర్వాత ఇలా ఇలా కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చిన వెంటనే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వెజ్జెస్ కాదు కదా, థాయ్ కర్రీ వేయాలి. సో థాయ్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి మీకు థాయ్ గ్రీన్ పేస్ట్, అలాగే మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కావాలంటే రెడ్ కలర్ ఉంటుంది. మనం బేసికలీ ఇండియన్స్ కాబట్టి ఇలా నీళ్ళు వేసుకోవచ్చు. అందులో వేసి చేయకుండా నీళ్లు పోసేసి నీళ్లు పోసేది. ఏమాత్రం స్మెల్ రావట్లేదు ఫ్రెండ్స్, ఏంటో తెలియట్లేదు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పడ్డాక స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ మిల్క్. కావాలంటే మీరు కోకోనట్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసి నీళ్లు పోసి అలా చేసుకోవచ్చు. ఓపికంటే రెడీమేడ్గా ఇది కొనుక్కోవచ్చు. నాలాంటి మాలాంటి బద్దకస్సులు అయితే రెడీమేడ్గా కొనేస్తాం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి సార్? పాల దగ్గర పాల బుగ్గలు వచ్చినాయి.
ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ అనుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా దీంట్లో వేసి అవన్నీ కూడా బాయిల్ అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు కొంచెం వేసి ఇప్పుడు అంటే ఇది కొంచెం ఫాస్ట్ గా కుక్ అవడానికి కొంచెం ఉప్పు వేద్దాం. పింక్ సాల్ట్ వచ్చేసి వెరీ హెల్దీ అండి, బికాస్ పింక్ సాల్ట్ లో ఐడిన్ తక్కువ ఉంటుంది. సో మన బాడీలో కూడా ఐడిన్ తక్కువ ఉండాలంటే పింక్ సాల్ట్ ని యూస్ చేస్తే కనుక పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉప్పు ఎక్కువ థాయిలాండ్ వెళ్ళింది, నేను థాయ్ కర్రీ తినింది, నేను థాయ్ కర్రీ చేస్తాన్నది నేను. ఏంటి మాటి మాటికి అంటే నాకు చాలా ఎక్స్పర్ట్ నేను కలపడంలో. ఏంటి పులిహోర? ఏమాత్రం క్యూట్ బైసెప్స్ చూడండి. ఏమాత్రం ఉడుకుతున్నట్టు కనిపించింది, నువ్వు జరుగుతా కొంచెం. ఏమాత్రం ఉడుకుతున్నట్టు కనిపించట్లేదు. మనం మరగడానికి టైం, ఒక్క నిమిషం, మనం మరగడానికి టైం ఇవ్వట్లేదు. బేసిక్ గా మరగాలి బాగా, మరగది. ఏంటి మగరోళ్ళు తిన్నట్టే స్మెల్ వస్తుంది. అవునా? అప్పుడేనా? మామూలుగా వస్తుంది. ఓకే, ఐ థింక్ మనం వెజిటబుల్స్ కూడా వేసేస్తే, ఇన్ ద మెయిన్ వైల్ చెర్రీ టొమాటోస్ వేస్తున్నాము పాష్గా. అంటే మామూలుగా టొమాటోస్ కూడా వేసుకోవచ్చు, థాయ్ గ్రీన్ కర్రీ కొంచెం పాష్ కాబట్టి చెర్రీ టొమాటోస్ వేస్తున్నాము. ఉడుకుతుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆల్సో కాలీఫ్లవర్, కాలీఫ్లవర్ వెజిటేబుల్స్ ఎక్కువ. వెజిటేబుల్స్ లో థాయ్ కర్రీ తక్కువైందా కొంచెం? ఏంటి నీళ్ళు తప్పుకోండి. ఒక స్త్రీగా నేను ఇది టేక్ ఓవర్ చేస్తున్నాను ఇప్పుడు. చబా ఇందాక మనం తక్కువ ఉప్పు వేసుకున్నాం, కొంచెం ఉప్పు తేడాగా ఉండే. అసలు రామ్ ఏం లేదు, ఏం లేదు, మంచిగా థాయ్ కర్రీ అంటే ఇలాగే ఉంటది. ఏంటి అది ఇప్పుడు కొంచెం వేడిగా అయ్యేసరికి అదంతా కరిగిపోయి టైట్ గట్టిగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ దీంట్లో బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అవ్వాలంటే గ్రేవీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేయాలి. మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు నీకు దండవరా బాబు థాయిలాండ్ వెళ్ళినప్పుడు థాయిలాండ్ వెళ్ళింది కదా. సో నేను కొంచెం ఆరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత యాడ్ చేస్తాను. థాయ్ కర్రీలో మష్రూమ్స్ అన్ని ఉంటాయి కదా, సో మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అమేజింగ్. ఇది కొంచెం జింగ్ జింగ్. వెరీ గుడ్ బాగా చేసారు అని చెప్పాను కదా నేను. థాయ్ వెళ్ళినప్పుడు, దీనికి మనం కొంచెంసేపు అట్లా మరీ దాన్ని హింసించకుండా కొంచెం మూత పెట్టి వదిలేస్తే ఒక కుక్క అయితే వెజిటేబుల్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. బ్లాగ్ చేస్తుందా? తిడుతూ బ్లాగ్ చేస్తుంది. ఇది వీళ్ళ బ్లాగ్ లో నేను వచ్చినట్టుంది కానీ అవసరం లేదు యాక్చువల్లీ. అలా కాదు. సో చేతు ఇచ్చిన కొంచెం వదిలేస్తే బాయిల్ అయిపోయింది. ఓకే, సో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనము కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అట్లా టచ్ చేస్తే బాగుంటుంది. మేము థాయ్ కర్రీతో పాటు బేసికల్లీ మేము థాయిలాండ్ వెళ్ళినా కూడా మేము థాయిలాండ్ కి సంబంధించిన వాళ్ళం కాదు, మేము హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళం కాబట్టి థాయ్ కర్రీ కన్నా ముందు మేము తినాలనుకున్నటువంటి ఐటమ్స్ వచ్చేసి పోహా, పొద్దున్న చేసిన పోహా, థాయ్ గ్రీన్ కర్రీకి ఆప్ట్ కాంబినేషన్ వచ్చేసి జాస్మిన్ రైస్. బట్ జాస్మిన్ రైస్ చేసేంత ఓవర్ యాక్షన్ మనకి ఈ సీజన్ లో మనకి మల్లెపూలు దొరకవు, సో అందుకని చెప్పేసి మేము సమ్మర్ లో జాస్మిన్ రైస్ తింటాము. చూపిమాక
ఇప్పుడే తీసావేంటి? చూస్తున్నా, ఒకసారి కలపాలి. ఒకసారి ఇట్లా ఇట్లా మిక్స్ చేయాలి. వెజిటేబుల్స్ అన్ని మునగాలి. స్మెల్ అది నా పర్ఫ్యూమ్ స్మెల్. నీ పర్ఫ్యూమ్ ప్లస్ ఇవి రెండు మిక్స్ అయి వస్తున్నాయి. ఎందుకంటే నేను థాయిలాండ్ వెళ్ళి థాయిలాండ్ పర్ఫ్యూమ్ కొనుక్కున్నాను. సో థాయిలాండ్ పోవాలా? నాకు తెలిసి అవ్వలేదు. క్యాప్సికమ్ ముక్కలు ఉడకలేదు. అంతంత పెద్ద కట్ చేస్తే ఉడక. యాక్చువల్గా ఫ్రెండ్ చేయాల్సిన పని ఏంటంటే వెజిటేబుల్స్ ఉడకబెట్టుకుంది ఇంట్లో వేయాలి. మర్చిపోయిన ఫ్రెండ్ నేను అదే చెప్పాను ఇందాక స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ ఒక్కసారి రివైండ్ చేసుకుని చూడండి. ఆ సౌండ్ రివైండ్ అయినట్టు. ఇవి ఇలా చేస్తే రేపటి ఉడుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయకండి. మేము బై మిస్టేక్ ముందు వెనక వెనక ముందు చేసి ఎలా చేస్తున్నావు టేస్ట్ వచ్చేందుకో చూపిస్తాము అదనమాట సంగతి. ఇలా అయితే ఎప్పటి ఉడుకుతాయో నాకు నిజంగానే డౌట్ ఉంది. ఓకే చూద్దాం. After few minutes, a few moments later. Hi friends. Wow. చూసారా ఇందాక మనం వేసిన చెర్రీ టొమాటోలు మునిగిపోయినాయి. ఇప్పుడు ఉడికినాయి కాబట్టి పైకి వచ్చినాయి. అట్లా పైకి వస్తే తాయి కర్రీ రెడీ అవుతున్నాడు. ఇంకా కొంచెం ఉడకాలి, మునగాలి. నువ్వు మునిగి. సో బేసిక్ సో బేసిక్ గా ఎవరైనా క్లీన్ గా చేసుకుంటారు, మంచి మంచి పాష్ బౌల్స్ యూస్ చేస్తారు వీడియోస్ కుకింగ్ వీడియోస్ అంటే. కానీ మేము ఇలా కుక్ చేస్తున్నాము. కింద కూడా చూ, కింద కూడా ఉల్లిపాయ తొక్కలు. సో బేసికల్లీ థాయ్ కర్రీలో వచ్చేసి మనం లాస్ట్లో గ్రీన్ గ్రాస్ అనేది ఉంటుంది. సో అది వేసుకోవాలి. అది మన దగ్గర లేదు కాబట్టి కొత్తిమీర వేసుకుంటాం. గ్రాస్ గ్రీన్ గానే ఉంటుంది కదా, మళ్ళీ గ్రీన్ గ్రాస్ ఏంటి? తినేది గ్రీన్ గ్రాస్. లెమన్ గ్రాస్ ఉంటుంది, గ్రీన్ గ్రాస్ కాదు. సారీ, లెమన్ గ్రాస్. ఇప్పుడు నేను నా క్రియేటివిటీ యూస్ చేసి కొంచెం నిమ్మకాయ నీళ్ళు అట్లాంటి ఏమక. సో బేసికలీ థాయ్ కర్రీ కొంచెం స్వీట్ గా ఉంటుంది. ఇంకా స్వీట్ గా కావాలనుకుంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ యాడ్ చేయొచ్చు. ఐ థింక్ ఒక్క చిటికెడు చిన్న చెంచా షుగర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో. ఎంత షుగర్ అంటే చీమ తిన్నంత షుగర్ వేస్తే అంతే చాలు. అంటే నేను చైతులాగా థాయిలాండ్ వెళ్ళలేదు, కానీ థాయ్ రెస్టారెంట్స్ లో చాలా సార్లు తిన్నాను. సో కొంచెం స్వీట్ గానే ఉంటుంది. ఇంకా ఇంతే ఇంతే ఏం చేస్తాను చూడండి. ఇట్లా మొత్తం అన్ని బాయిల్ అయినాయి. యాక్చువల్లీ ఇది చిన్నపిల్లలు అందరూ కూడా తినచ్చు. అసలు కారమే ఉండదు అనమాట. బాగుంటుంది, చాలా స్వీట్ గా మంచి అదొక టేస్ట్ అనమాట. సో గుమగుమలు 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 థాయ్ కర్రీ గుమగుమలు ఇలా చేస్తూ చేస్తూ ఫోన్ పట్టుకొని చూడడానికి దొరికేరా థాయ్ కర్రీ. ఈ జన్మమే వంటే వాచడానికి దొరికేరా థాయ్ కర్రీ. ఆహా ఏమి రుచి. కాదు దానికి కొంచెం ఊపిరి ఆడిస్తారా ఇద్దరు? ఒక 10 మినిట్స్ వదిలేస్తే అయిపోతే వస్తాదని. తాజా కర్రీలలో రాజా ఎవడంటే థాయ్ కర్రీ చెప్పాలా? థాయ్ కర్రీ ఏంటి? అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. కొంచెం స్పైస్ కోసం చిల్లీ ఫ్లేక్స్. ఇది థాయ్ కర్రీ అంట. చాలు 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 చాలు. లాస్ట్ లో ఒక మ్యాజికల్ హ్యాండ్ పడితే గానీ. సో ఐ థింక్ యా వి ఆర్ డన్. సో రెడీ టు టేస్ట్ విత్ ఫ్రైడ్ రైస్. సో ఫ్రైడ్ రైస్ అంటే ఇవిడా ఈటి వేబ్ రుచిలో యాంకరింగ్ చేసి ఇట్లాగే చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది తిన్న తర్వాత నెక్స్ట్ వీక్ ఏదైనా వ్లాగ్ రిలీజ్ అయితే నేను బతుకున్నట్టు, తర్వాత ఏం లేదన్నట్టే. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాడు మన కింగ్ కండల వీరుడు థాయ్ కర్రీ వీరుడు. అరే కండలు కనిపించింది మళ్ళీ ఒక్కసారికి దానికి వాల్యూ ఉంటుంది. మాటి 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 మాటికి చూస్తే దాని వాల్యూ మామ సబ్స్క్రైబ్ ఇందాక మిస్ అయిపోయాడు అప్పుడు. ఏం పర్లేదు, రివైండ్ చేసి చూసుకోండి. నా క్యూట్ క్యూట్ మజిల్స్ మిమ్మల్ని పిచ్చెక్కిస్తున్నాయా? ఏ సినిమా అయిపోయింది పోకిరి కదా. మీ క్యూట్ మజిల్స్ నాకు పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూర్చోండి, నేను మీకు సర్వ్ చేస్తాను. సో ఇది కుక్ చేయడం వరకే గరిట, తర్వాత దీంతో మనకి ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే ఇలా వడ్డించిన ఫ్రెండ్స్ సో చిప్పగరిట తీసుకొస్తాను. ఫ్రైడ్ రైస్ రెడీ. ఫస్ట్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేస్తాను. టెన్షన్గా ఉంది ఫ్రెండ్. సో వేడివేడిగా ప్రేమ ఆప్యాయతో. నీకేమైనా డబ్బులు ఇచ్చారా? ఏం లేదు కదా, నేనేం బాకీ ఏం లేను. 25,000 ఇవ్వాలి.
అంటే రవళి ఏమన్నా ఇస్తుందేమో. నువ్వు కూడా తింటున్నావుగా సర్లే. ఫస్ట్ మా ఆయనకి నా చేతుల ద్వారా. రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళొచ్చి అక్కడ థాయ్ కర్రీ తిని మెస్మరైజ్ అయిపోయిన చేతు క్రియేటివ్ బ్రెయిన్ యూస్ చేసి చాలా కష్టపడి మొత్తం అంతా తానే మొత్తమై చేశాడు. ఫ్రైడ్ రైస్ ఫస్ట్ అనుదీప్ కేసాను కాబట్టి ఇప్పుడు థాయ్ గ్రీన్ కర్రీ ఫస్ట్ చేతికి వేస్తున్నాను విత్ ఆల్ ద వెజీస్ అండ్ కోకోనట్ మిల్క్ అండ్ యునో థాయ్ గ్రీన్ పేస్ట్. పా అచ్చు థాయిలాండ్లో ఉండే సిటిజన్స్ చేస్తున్నట్లేదు, ఐ మీన్ వాళ్ళు చేసుకున్న వంటలు లేదు. అదిపోయింది కానీ టు బి ఫ్రాంక్ ఫ్రైడ్ రైస్ కన్నా జాస్మిన్ రైస్ లో అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ అదిపోయింది టేస్ట్ చాలు. ఇప్పుడు నీ టేస్ట్ నీకు ఎలా అనిపించింది చూడు. కొంచెం జ్యూస్ జ్యూస్ అట్లా గ్రేవీ ఎంత తాయిల్లో కూడా నేను ఇండియనే కదా ఫ్రైడ్ జ్యూస్ జ్యూస్ అట్లా అదే. సరే తింటున్నాను ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్ రిలీజ్ అవుతుందో లేదు, నెక్స్ట్ పాట పాడుతున్నాను లేదు. సరే ఒకసారి తిని చెప్తున్నారు. నా రాజ్యం ఎక్కడ? నా గుర్రాలు ఏమి ఎవరక్కడ? అర్జెంటుగా నన్ను గుర్రం మీద పార్లమెంట్కి తీసుకెళ్ళండి, ప్రధానితో మీటింగ్ ఉంది. సరే ఇప్పుడు రియల్ వరల్డ్కి వచ్చేసి ఓకే చాలా బాగుంది. కంగ్రాట్స్ గైస్, చాలా బాగా చేశారు, నన్ను మెస్మరైజ్ చేశారు, నన్ను మైమరిపించారు. నిజంగా సార్ బ్లాక్ కోసం నేను చెప్పట్లే. హే ఎవరు వచ్చారు కూడా ఇది ఎక్కడుందో చెప్పు. ఓకే ఫస్ట్ ఉండిపోయాడు. ఎలా ఉంది? సూపరా? ఎలా ఉంది చెప్పు, అక్కడ వీడియో చూసి చెప్పు. బాగుంది. రెండు థమ్స్ అప్ లా. రెండు బాగున్నాయి అంటున్నాడు. కర్రీ బాగుంది, రైస్ బాగుంది అంటున్నాడు. సో కర్రీ ఇంకా రైస్ బాగుంది అని జనరల్ టాక్ వచ్చింది కాబట్టి. ఈ థాయి కర్రీ ఎవరు చేశారు తెలుసా? గెస్ట్ షా రుహాన్ ఎవరు చేశారు? నేను ఇంకా చేతు. ఇప్పుడు ఏంటో మీ ఆవిడ ఇంత సీరియస్ తీసుకుంటుంది బ్లాగ్ ఇయ్యచ్చు కదా క్రెడిట్ కొంచెం. ఇప్పుడు అన్న కూడా, అన్న నువ్వు కూడా టేస్ట్ చేసి ఎట్లా ఉంది చెప్పాలి. అదేంది బిర్యానీ తాత ఉంటాడు కదా మనకు, బిర్యానీ తాత విక్రమ్ సినిమాలో చూసారా మా వంట సినిమాలు గుర్తు చేస్తుంది, ఆ రేంజ్ లో ఉంటది. ఇప్పుడు రవళి తినబోతుంది, టేస్ట్ చేయబోతుంది. నా చేతులారా, రవళి చేతులారా, అనుదీప్ చేతులారా చేసిన థాయ్ కర్రీ. అనుదీప్ సర్వ్ చేయి రవళి థాయ్ కర్రీ. వస్తుంది, మా ఊరిలో తిన్నట్టే ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయస్, మీరు కూడా ఇదే ట్రై చేయండి, సేమ్ ఇలానే చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. హోప్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాం. థాయ్ కర్రీ, సో థాయ్ కర్రీ గ్రీన్ కలర్లో ఉంటుంది, నేను గ్రీన్ జాకెట్లో రావడం జరిగింది. నెక్స్ట్ టైం రెడ్ కర్రీ చేసినప్పుడు రెడ్ కలర్, ఎల్లో కర్రీ చేసినప్పుడు ఎల్లో కలర్ అలా వస్తాము. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి టు ఆర్జే చేతు. థ్యాంక్ యూ. అనుదీప్ నా నా దానికి సబ్స్క్రైబ్ చేయండి. అనుదీప్ అండ్ రవళి, వాక్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.